నమస్తే, నా పేరు రమేష్ పిట్ల, ఎల్ఎల్బి. ఇప్పుడు మీకు చెప్పబోయే సెక్షన్ ఐపిసి సెక్షన్ 354D. అంటే ఒక మహిళను అదే పనిగా వెంబడించడం, వేధించడం. సో ఐపీసీ సెక్షన్ 354 ప్రకారంగా, ఈ సెక్షన్ ప్రకారం ఎవరైనా ఒక స్త్రీని వెంబడించినట్లయితే, వేధించినట్లయితే వెంటపడి ఎటువంటి జైలు శిక్ష విధించబడుతుంది కోర్టు ద్వారా అనే విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. దీన్ని ఇంగ్లీష్లో స్టేకింగ్ అంటారు. దీంట్లో రెండు ముఖ్యాంశాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఒక అమ్మాయి అతని ఒక అమ్మాయి వెంట ఎవరైనా సరే ఒక వ్యక్తి వెంటపడుతున్నప్పుడు తనకు ఇష్టం లేదు అని చెప్పినా కూడా, వారించినా కూడా అదే పనిగా తను వెంబడించడం, తనతో స్నేహం చేయాలి అని చెప్పేసి బలవంత పెట్టడం, తనను వేధించడం, ఈ చర్యకు పాల్పడినట్లయితే అది సెక్షన్ 354D కింద నేరంగా పరిగణించబడుతుంది. రెండవ అంశం ఏంటంటే, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఒక అమ్మాయి వెంట పడి తనతో స్నేహం చేయమని ఒత్తిడి చేయడం లేక బలవంత పెట్టడం. అంటే ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాట్సప్ కావచ్చు, ఏదైనా ఒక ప్రసార సాధనం, ఒక సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా ఒక మీడియా ద్వారా ఒక అమ్మాయితో తను పరిచయం పెంచుకోవాలని చెప్పేసి అదే పనిగా అతను ఆమెను బలవంతం పెట్టినా, ఆమెతో స్నేహం చేయాలని వేధించినా కూడా ఇది కూడా నేరంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా ఈ ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే అథారిటీ ఉన్న ఆఫీసర్స్ కానీ ఒక వ్యక్తి వెంబడి, ఒక స్త్రీ వెంబడి వెంటపడితే తప్పు కాదు. ఎందుకంటే చట్టపరంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అందుకోవడానికి వాళ్ళు వెంటపడవచ్చు, లేకపోతే వాళ్ళు వెంటపడడం అంటే తను ఫాలో చేస్తూ ఉండడం. సాధారణంగా అయితే ఏ వ్యక్తి అయినా సరే ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయమని చెప్పేసి తను బలవంత పెట్టినా, ఒత్తిడి చేసినా, సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఏదైనా ఒక ప్రసార మాధ్యమం ద్వారా ఒక స్త్రీని బలవంతం పెట్టినట్లయితే, ఒత్తిడి పెట్టినట్లయితే అప్పుడు అది ఒక మానసిక వేదన కిందకి వస్తుంది. ఈ సెక్షన్ 354D ప్రకారంగా ఈ చర్యలను కూడా నేరంగా పరిగణించబడతాయి. కాబట్టి ఈ చర్యకి ఎవరైనా పాల్పడినట్లయితే మొదటి పర్యాయం 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. ఒకవేళ ఇదే చర్య మళ్ళీ పదే పదే కనుక రిపీట్ చేస్తే ప్రతి సందర్భానికి 5 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. మొదటిసారి చేసినప్పుడు 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. అలాగే ఇదే చర్యను మళ్ళీ రిపీట్ చేస్తే కనుక ప్రతి సందర్భానికి కూడా 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుంది కోర్టు ద్వారా. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కేసులలో ద మ్యాక్సిమం కేసెస్ వచ్చేసి సెక్షన్ 354D ప్రకారంగానే జరుగుతున్నాయి. అంటే ఒక అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఒక కాలేజీ అమ్మాయిలు కావచ్చు, లేకపోతే ఒక ఆంటీలు కావచ్చు, ఏదైనా ఒక వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, లేకపోతే కార్పొరేట్ ఎంప్లాయీ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగిని కావచ్చు, ఈ వర్క్ ఎన్విరాన్మెంట్లో స్త్రీలతో ఈ ఫ్రెండ్షిప్ చేసుకోవాలని చెప్పేసి వెంటపడుతున్నారు. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ చేసుకున్న తర్వాత అసాంఘిక చర్యలకు పాల్పడి వాళ్ళని శారీరకంగా ఉపయోగించుకొని వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. కాబట్టి అమ్మాయి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుకు వచ్చి ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళని మనోవేదన గురి చేసినట్లయితే వాళ్ళు కేసు పెట్టి సరైన న్యాయం కోసం ఫైట్ చేస్తే భావితరాలకి ఒక ఆదర్శంగా నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలు కూడా, గర్ల్స్, ఆల్ రెస్పెక్టెడ్ ఉమెన్, మిమ్మల్ని ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడి మిమ్మల్ని మనోవేదనకు గురి చేసినట్లయితే, మీరు ఒకసారి వారించినప్పటికీ కూడా మీ వెంటపడి మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే సెక్షన్ 354D ప్రకారం మీరు కేసు పెట్టి సరైన న్యాయాన్ని పొందవచ్చు, అలాగే ఆ ముద్దాయిని శిక్షించవచ్చు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రమేష్ పిట్ల, ఎల్ఎల్బి.